ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చంద్రబాబు గారు సాయశక్తిలా కృషి చేస్తున్నారు మొన్న మహానాడు వేదికగా ఆ విషయం అయితే ప్రజలందరికీ అర్థమైంది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా అర్థమైంది కాకపోతే ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిందో ద్వితీయ అలాగే తృతీయ శ్రేణుల్లో ఎటువంటి నైరాశ్యం నెలకొంది అనే విషయాన్ని చంద్రబాబు గారు చాలా క్లియర్గా గమనించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోవడానికి కారణం కూడా అదేనా పార్టీలో నేతలందరూ కూడా ఒక సమన్వయంతో లేరు పార్టీ నేతల మధ్య కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది క్షేత్రస్థాయిలో కూడా చీలికలైతే మొదలైపోయినాయి అనే విషయాన్ని పూర్తిగా గ్రహించే చంద్రబాబు గారు ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోయారు అనే ప్రచారం కూడా జరిగింది అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని అంశాలు తెర మీదకు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు లోపమో లేదంటే నిర్ణయాత్మక లోపం ఉందో ఏంటనేది ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరమైతే వచ్చిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇక్కడ చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన ముందున్న లక్ష్యం ఏంటి అంటే పార్టీని ఒక గాడిలో పెట్టాలి పార్టీలో సమన్వయం ఉండేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులని రెడీ చేయాలి అయితే ఓకే అది ఆయన ముందున్న లక్ష్యం ఒక రకంగా ఆయన బాధ అది అని చెప్పుకుంటే తమ్ముళ్ళ మధ్య మరొక బాధ అది ఏంటి అంటే ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయి ఇప్పటికే చాలా వరకు బిల్లులు నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయినాయి అయితే ఈ నేపథ్యం లోనే టీడీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఎప్పుడైతే ఈ బిల్లులు ఆగిపోయినాయో ఆర్థికంగా చితికిపోయారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మళ్ళీ టీడీపీలో యాక్టివ్ కావాలి అంటే ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపులు జరగడం ఒక్కటే మార్గం అనేది చంద్రబాబు గారు కూడా తెలియని విషయం ఏం కాదు అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం అయితే మొదలు పెట్టారు అలాగే ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ పెండింగ్లో ఉన్న బిల్లుల మీద ఇమీడియట్గా ఆ బిల్లులు చెల్లించాలి ఆ బిల్లులను విడుదల చేయడానికి కూడా ప్రభు గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కానీ గత ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులు చేపట్టిన ఈ కాంట్రాక్ట్ బిల్లులు సుమారు రెండు వేల కోట్ల రూపాయల వరకు ఆగిపోయాయి అనేది ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట ఆ నిధులు విడుదలైతే కానీ తెలుగు తమిళ్లో మళ్ళీ ఉత్సాహం అనేది రాదు ఎందుకంటే ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉన్నప్పుడే పార్టీకి వాళ్ళకు రూపాయి పెట్టాలన్నా పెట్టలేరు అది పెట్టలేనప్పుడు అందరిలో కూడా నైరా్య ఉంటుంది అందరిలో కూడా నిరుత్సాహం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఒక పక్క అధికారం కోల్పోయారని ఒక బాధ ఇంకో పక్క ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ పెండింగ్ బిల్లుల్ని విడుదల చేయట్లేదు అనేది మరొక బాధ అలాగని చెప్పి రాజకీయంగా అటాక్ చేస్తే ఇంకెన్ని రోజులు ఆ పెం ఆ బిల్లులు పెండింగ్లో పెడతారు అనేది మరొక బాధ ఇలాగ రకరకాల బాధలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందైతే కరాల నృత్యం చేస్తున్నాయని చెప్పాలి ఏదో రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి పెండింగ్లో ఉన్న బిల్లును క్లియర్ చేయించాలి అనేది అయితే మాత్రం చంద్రబాబు గారు చూస్తున్నారు అలాగే చంద్రబాబు గారి ఎత్తుగడలు తెలిసి వైసీపీ విషయంలో సానుకూలంగా ఉండే అవకాశం లేదు అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే టీ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా కాంట్రాక్టుల పేరుతో తెలుగు తమ్ముళ్లకు ఆర్థికంగా మేలు చేసే ఉద్దేశంతోనే హడావిడిగా ఎన్నికల ముందు ఈ కాంట్రాక్టులు ఇచ్చారు అనేది అంటే ఎంతో కొంత అవినీతి జరిగింది అనేది జగన్ గారు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ విషయంలో కూడా సానుకూలంగా ఉండే ఛాన్స్ ఖచ్చితంగా ఉండదు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ అదే గనక నిజమైతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఏ రకంగా ఈ బిల్లులను విడుదల చేయించుకోవాల్సి వస్తుంది ఒకవేళ అది జరగకపోతే గనక పార్టీ పరిస్థితి ఏంటి ఇన్ని రకాల బాధలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏ రకంగా పార్టీని ముందుకు నడిపిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి